చిన్నప్పటి నుంచి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. రాష్ట్రాల అధికారాలను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని అన్నారు. తమిళనాడులో రాజ్భవన్ కేంద్రంగా కుట్ర సాగుతోందని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ పై ప్రధాని చౌకబారు విమర్శలు చేశారని, ఏపీకి ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేక విమర్శలు చేస్తున్నారంటున్న సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ ఫేస్ టు ఫేస్. జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఇవాళ అనంతపురం వచ్చారు. ప్రస్తుతం సిబిఐ ఆఫీస్లో సురవరం మన దగ్గర ఉన్నారు. ప్రధానంగా ఇవాళ కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, లేకుంటే ఈ మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పరిణామాలు దేశ ప్రజలకు కానీ, ప్రధానంగా పేద వర్గాలకు ఏ రకంగా అనుకూలంగా అనుభవించవచ్చు? భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నింటినీ వారు కేంద్రీకృతం చేయటం ద్వారా రాష్ట్రాల అధికారాలను ఇండైరెక్ట్గా తగ్గించేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. సార్, అయితే ఇవాళ ఈ ప్రత్యేక హోదా మీద కూడా పూర్తిగా ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతా ఉన్నారు. అంటే నిజంగా కూడా ఈ ఇది 2017కి పూర్తి అంతమవుతుందని చెప్తున్నారు. అసలు ఇది ఏంటి? అసలు నిజమేనా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహజంగా కొన్ని రకాలైనటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు వారికి ప్రత్యేకమైనటువంటి పన్ను రాయితీలు వస్తాయి, అందువల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయనేది ఒకటి. రెండవది, కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్లో దాదాపు 90% గ్రాంట్ల కింద మారుతుంది ప్రత్యేక హోదా. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పినంటే సహజంగా కొన్ని ప్రాజెక్టుల కోసం అదనంగా ఇచ్చేటువంటి డబ్బుగా మాత్రమే ఉంటుంది. ఇది చట్టబద్ధం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఫైనల్గా ఈ తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని సిపిఐ పార్టీ ఏ రకంగా చూడబోతుంది? వాస్తవానికి ప్రజాస్వామ్య పద్ధతులన్నింటికీ, సాంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, దే ఆర్ ట్రైంగ్ టు ఫిష్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్. వారు ఆ రాష్ట్రంలో అధికార అన్నా డిఎంకే పార్టీని చీల్చాలని, అందులో తమకు అనుకూలంగా ఉండేటువంటి వారిని, అందులో బలమైన శక్తిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా తాము వారితో ఒప్పందం చేసుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇది అంటే మొత్తం మీద సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నాడు, తమిళనాడు రాజకీయాలు కలుషిత రాజకీయాల్లో చేపల వేటలాగా బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని మోడీ ముందు ధైర్యం చేసి, సాహసం చేసి అడగలేని పరిస్థితుల్లోనే ఈ రకమైన ప్రచారం చేస్తామని చెప్పి కూడా సురవరం చెబుతున్నాడు పరిస్థితి.